నమస్తే. మహాయుద్ధం ప్రస్తుతానికి ప్రకాశం జిల్లాలోని మార్కాపురంకి వచ్చాం. మార్కాపురం పేరులోనే ఒక చరిత్ర ఏదో కనబడుతుంది, ఒక మార్కండేయుడి చరిత్ర కనబడుతుంది, కానీ ఇక్కడ సమస్యల చరిత్ర కూడా అంతే పెద్దగా ఉంది. జస్ట్ 2 సార్లు మాత్రమే టీడీపీ వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో అవకాశం ఇవ్వడం చూసినాం. ఇండిపెండెంట్లకు కూడా అవకాశం ఇచ్చిన మార్కాపురం నియోజకవర్గంలో టీడీపీకి 2 సార్లే అవకాశం రావడం, అందులో ఉన్న వ్యక్తే మళ్లీ 2024లో బరిలోకి దిగడం ఆయన కందుల నారాయణరెడ్డి గారు. ఈ మధ్య ఒక జరిగిన యాక్సిడెంట్ తర్వాత మరి క్యాండిడేట్ మారుతారనుకున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్లీ ఆయనకి అవకాశం ఇచ్చి మార్కాపురం నియోజకవర్గంలో మళ్లీ టీడీపీ జెండా రెపరెపలాడించడానికి ఆయన తీసుకొచ్చి పెట్టారు. ఎలా సాగుతుంది, ముఖ్యంగా మార్కాపురం తాగునీటి కోసం కటకటలాడుతూ ఉంది అనేది ఏళ్ల తరబడి నుంచి వింటున్న మాట. మరి ఆ మాట ఈ రోజు లేకుండా పోయిందా, ఇంకా అదే పరిస్థితిలో ఉందా, నియోజకవర్గానికి ఏమేం కావాలి? నా ముందే ఉన్నారు నారాయణ రెడ్డి గారు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? కానీ యాక్సిడెంట్ తర్వాత వచ్చిన ఎన్నికలు కదా, ఎలా వెళుతున్నారు? యాక్సిడెంట్ తర్వాత వచ్చిన ఎన్నికలు అంటే నాకు యాక్సిడెంట్లో బాడీ అంతా సెట్ అయింది, కానీ ఇంకా కొద్దిగా కొంత కాలు ఇంకా సెట్ కాలేదు, దానివల్ల కొద్దిగా ఇబ్బంది పడుతూనే ఉన్నాను. కానీ చాలా పెద్ద మేజర్ యాక్సిడెంట్, మేజర్ యాక్సిడెంట్. నేను అంచువరకు వెనక్కి వచ్చినట్టే, ఆ భగవంతుడు నాకు పునర్జన్మ ఇచ్చినట్టే. నియోజకవర్గానికి ఏదో చేయాలని ఉండుండదు. అందుకనే ఎలా ఉందండి బాబు, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎందుకు మళ్ళీ నారాయణ రెడ్డి గారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, అటు వైసీపీ ఏమో క్యాండిడేట్ని మార్చేశారు? నేను అనునిత్యం ప్రజల్లో ఉంటానమ్మా, అనునిత్యం ప్రజల్లో ఉంటాను, ప్రజలకు అందుబాటులో ఉంటాను, మా కార్యకర్తలకు అందుబాటులో ఉంటాను. బాబు గారు ఐవీఆర్ఎస్ సర్వేలలో కూడా మేజర్గా నన్నే యాక్సెప్ట్ చేశారు అందరు, మా వాళ్ళందరూ కూడా, పబ్లిక్ కానీ అందరు కూడా. దానివల్ల ఆయన ఈసారి మళ్ళీ నువ్వే కంటెస్ట్ చేయమని చెప్పి నన్ను చెప్పడం జరిగింది. అంటే జనాల్లో ఉండడం కంటే పోరాటాలు చేయడంలో కూడా మార్కాపురం నుంచి నారాయణ రెడ్డి గారిది ఒక విభిన్న శైలి కదా. జిల్లా కోసం పోరాటం, వెలిగొండ ప్రాజెక్టు కోసం పోరాటం, ఏది చూసినా ఏదో ఒక పంతా ఎంచుకునేవాళ్ళు. అంటే వాస్తవంగా ఈ ఏరియాలో మా ప్రజలు ఒక రకంగా చెప్పాలంటే అమాయకులనే అనుకోవాలి. ఈ అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవాలని చూసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అయితే నేను ఎంతకాలం ఈ అమాయకత్వం ప్రజలను ఆడుకుంటారు అని చెప్పి ఎప్పటికప్పుడు ఇష్యూని పట్టుకొని ఆ ఇష్యూని రైజ్ చేసి పబ్లిక్లోకి తీసుకొని పోయి మాకు కావాలి చేయాల్సిందే అని చెప్పి పట్టుబట్టి చేపించుకుంటూ వస్తా ఉన్నాం ఫస్ట్ 20 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఫస్ట్ మాకు వెలుగొండ ఇష్యూస్ తీసుకుంటే వెలుగొండ ఇష్యూలో మాకు చాలా ఘోరమైన అన్యాయం జరిగి ఉండేది. ఆ రోజు కింద మేము ఫైండ్ అవుట్ చేయకపోయి ఉంటే మాకు వెలుగొండ విషయంలో ఏంటిది, వెలుగొండ యాక్చువల్గా మాకు 11.34 టన్నులు ఉండాలి, టన్నల్ డయా అటువంటిది వాళ్ళు 7 మీటర్స్ పెట్టి 11 టీఎంసీతో వాటర్తో క్లోజ్ చేయాలని చెప్పి చూశారు. యాక్చువల్గా 43.38 టీఎంసీ కెపాసిటీ ఉన్న స్టోరేజ్ అది పెద్ద రిజర్వాయర్. అటువంటి దాన్ని 11 టీఎంసీకి పర్మిట్ చేసి దాన్ని 11.7 మీటర్స్ తోటి చేసేసి ఏదో మమా అనుకుందాము, ఇచ్చినాము అనుకుందాము అని ఏదో ప్లాన్ చేశారు. అప్పుడు మళ్ళా మేము ఐడెంటిఫై చేసి దాన్ని మళ్ళా ఉద్యమంగా తీసుకొని పోయి పాదయాత్ర చేసి జనాల్లో అవేర్నెస్ తెచ్చి మాకు ఫుల్ ప్లెడ్జ్ కావాల్సిందే. మాకు అది ఏమవుతుందంటే ఆ 11 టీఎంసీ కెపాసిటీతో చేసే రిజర్వాయర్ వల్ల మార్కాపూర్ నియోజకవర్గంలో డ్యామ్ కడుతూ మార్కాపూర్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ త్యాగం చేస్తే వచ్చేటువంటి ఆ రిజర్వాయర్ కేవలం ఎర్రవండపాలెంలో 60,000 ఎకరాలు, మార్కాపూర్లోకి 20,000 ఎకరాలు, గిద్దలూరులో 10,000 ఎకరాలకు మాత్రం ఉపయోగపడుతుంది. మార్కాపూర్ నియోజకవర్గంలో ఉన్న 4 మండలాలు, 3 మండలాలు, 1 మండలానికే కొద్దిపాటి వచ్చేది, మిగిలిన 3 మండలాలు నీళ్ళు వచ్చాయి కదా. ఆ పరిస్థితి వస్తే అటువంటప్పుడు మనం దీన్ని ఎందుకు వదిలిపెట్టాలో, ఫుల్ బ్రిడ్జ్ సాధించుకోవాలో, బ్యాక్వర్డ్ ఏరియా కదా అని మేము గట్టిగా పట్టుకొని దాన్ని రిజిస్ట్రేషన్ చేసి ఆ రోజు దాన్ని సెకండ్ టర్న్ సాధించడం వల్ల. కానీ 2019కి వెలుగొండ అనేది ఒక రకంగా వైసీపీ ఇచ్చిన చాలా అతిపెద్ద హామీ ఈ జిల్లాలో. అవును, ఆ విషయంలో ఎందుకు ఇన్ని మతలబులు ఎందుకు జరిగినాయి? టన్నల్ విషయం దగ్గర నుంచి మొదలు పెడితే 85% పూర్తి చేయించామమ్మా, ఓన్లీ 15% కంప్లీట్ కావాలి. అటువంటిది 1 ఇయర్లో కంప్లీట్ చేస్తామన్నారు. 1 ఇయర్ పోయింది, 2 ఇయర్స్ పోయింది, 3 పోయింది, 4 అయింది, లాస్ట్కి 9 నెలలు వచ్చింది. సెప్టెంబర్ అనేది జూన్ అన్నారు, జూలై అన్నారు, ఆగస్ట్ అన్నారు, సెప్టెంబర్ అన్నారు, ఇంకా చేతులు ఎత్తేసారు.
ఇప్పుడు ఒక చిన్న బొక్క కొట్టారు, టన్నెల్ దూరే ఒక ఎలక్షల దూరే బొక్క కొట్టి మేము టన్నెల్ పూర్తి చేసినాం. ఇంకా నీళ్లు వస్తే వదలటమే అని చెప్పి పబ్లిక్ ని మోసం చేయాలని చెప్పి మరో చూసారు. నీళ్ళు వస్తే వదలడం అన్నారు, రాకుండా ఎలా వదిలేరు? ఎట్లా వస్తాయమ్మా పబ్లిక్ లో ఆ టన్నెల్ లో? 9.5 మీటర్స్ కొట్టాలా, 9.25 మీటర్ లైనింగ్ వేయాలా, పోతే 9.2 మీటర్స్ మీద వాటర్ రావాలా? అక్కడ 5 మీటర్స్ కొట్టి నువ్వు టన్నెల్ అయిపోయింది అని అంటే మిగిలిన 4 మీటర్స్ ఎవరు కొడతాడమ్మా? మా తాత వచ్చి కొడతాడేమన్నా? ల్యాండింగ్ వాళ్ళు తాతలు పోయి అందరూ పోయి గడపాలు తీసుకుని పనిచేస్తారా? అట్లా లేరు కదా. పూర్తి అయితే నీళ్లు వదిలితే మా ఫుల్ ప్లేట్ నీళ్లు ఇస్తే చేసినట్టు. ఇప్పుడు నీరు రాలేదు మీకు? ఏం వచ్చేది? ఇప్పుడే రావు, అది పూర్తి కావాలి. ఇంకా సగమే పూర్తి అయింది. కాకపోతే ఏంటంటే ఒక బొక్క కొట్టిన అంతే, ఎలకలు దూరమైన ఒక బొక్క కొట్టిండ్రు. ఆ బొక్కను దాన్ని వెడల్ప్ చేసి రౌండ్ అప్ చేసి లైనింగ్ చేస్తే అప్పుడు నీళ్ళు వస్తాయి. అది చేయాలంటే ఇంకా 2 ఇయర్స్ పడుతుంది. నువ్వు ఇప్పుడే పూర్తి చేసినట్టు అది శిలా పలకాలు వేసుకొని పోతే అది ఘోరం కదా. ఓపెనింగ్ కూడా అయినట్టుంది, శిలా పలకం కూడా వేసుకుని పోయారు. ఓపెనింగ్ ముఖ్యమంత్రి గారు మేమేదో గ్రాండ్ గా ఇరగబడిచినామని చెప్పి అందరికి ఇచ్చేసి శిలా పలకం వేసుకొని పోయారు. మరి మొన్నటిదాకా ఎమ్మెల్యేగా ఉన్న నాగార్జున రెడ్డి గారు అంటే ఎమ్మెల్యేలుగా ఉండి రేపు ముఖం చూపించాల్సింది ఇక్కడ వాళ్లే కాబట్టి, అంటే ఇదేంటి విడ్డూరం అని అడగలేదా? ఇక్కడ ప్రజలు మాట్లాడలేదా? అంత దమ్ము ఉందే ధైర్యం ఉంది ఎవరికైనా కానీ ఆ ముఖ్యమంత్రి దగ్గర పోయి అడిగేది? వాళ్ళకి అపాయింట్మెంట్లే దొరకవు. మాకు ఇంకా ఏం సగం చేసినావు అని అడిగేది. శిలా పలకాలకి టైం ఎలా తీసుకున్నారు? శిలా పలకాలు ఇది ఎవరు డిసైడ్ చేస్తారు? వీళ్ళు వాళ్ళ అసలు వేసుకొని పోతుంటే వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఏం చేయలేరు. వీళ్ళు మా అమ్మ అంటమే గానీ దానికి ఆడికి వచ్చి వీళ్ళు చేసేది ఏం లేదు కదా. కాకపోతే తర్వాత మళ్ళీ మేము పోయి బిందెలు తీసుకుపోయి నీళ్లు పోసి దాంట్లో బిందెలతో నీళ్లు పోసి రిజర్వాయర్ నింపుతున్నాము. నింపేదానికి అందరు బిందెలు తెచ్చిపోయండి, వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అందరూ అని చెప్పి మేము ఆ బిందెలు తెచ్చిపోస్తే రెండో రోజు నుంచి వెలుగొండ గురించి మాట్లాడటం మేము పూర్తి చేసినాం అంటాం. లేకపోతే సోషల్ మీడియాలో ఇరగదీసినా రెండో రోజు మేము ఇరగదీసినాం, ఇరగబొడిచినాం, మేము వెలుగొండను పూర్తి చేసాం, నీళ్లు వస్తున్నాయి అది ఇదని ఆ గట్టిగా డబ్బులు అడుగుతారు అనుకున్నాను. వాళ్ళని తీసుకుపోయి లోపల కూర్చోబెట్టిండ్రు, ఆడిపోయి వాళ్ళు దండలు వేసుకున్నారు, శిలా పలకం ఆవిష్కరించండి వెళ్ళిపోయాను. కానీ అసలు రైతులు ఎలా చూస్తున్నారు నారాయణ రెడ్డి గారు? రైతులకు ఇప్పుడు అర్థమైంది వీళ్ళు ఏమి ఎలగొండ ప్రాజెక్ట్ ఎరగబెట్టింది ఏమి లేదు. వీళ్ళు 5 ఏళ్లలో చెప్పి చేస్తాం చేస్తామని చెప్పి మనల్ని అందరినీ సంక్రాకిచ్చిండ్రు. వీళ్ళు ఇంకెంతకాడికి వీళ్ళు పొడిచేది ఏం లేదని చెప్పి రైతులు యాక్చువల్ గా ఒరిజినల్ రైతులు గ్రహించారు. కానీ ఇంకా పిచ్చోళ్ళు ఉంటారు కదా, బాగా వెలుగొండ పూర్తి చేసినాం మా ఏమలో పూర్తి అయింది. ఇంకా కొందరు అయితే మేము బహిరంగ చర్చకి సిద్ధం ఉంటాం, రాండ్రా కూడా వస్తాడు బహిరంగ చర్చ, మేము కూడా అడుగుతున్నాం రాండ్రా కూడా వస్తాడు చరిత్ర చెప్తా, మీ చరిత్ర చెప్తా నా చరిత్ర చెప్తా, మేము మీరేం చేసినారు అనేది ఇద్దరం మాట్లాడుకుందాం, పబ్లిక్ లో ఒపీనియన్ పెడతాం. అయితే ప్రాజెక్టులు అన్ని చోట్ల అండి, ఇప్పుడు చిత్రవతి వేదవతి ఇప్పుడు మీరు అన్నట్లుగా ఇదొక ప్రాజెక్టు, వెలుగొండ ఇలాంటి అనేకమైన ప్రాజెక్ట్స్ ఎక్కడికక్కడ అక్కడ కర్నూలు దగ్గర నుంచి మొదలు పెడితే నేను చూసిన 7-8 జిల్లాల్లో ఈ టర్మ్ లోనే ఒక్క ప్రాజెక్టు కూడా కనీసం కొన్ని పనులన్నా చేసుకున్నామని లేకుండా అసలు వాళ్ళు దీని మీద మేము రాగానే కంప్లీట్ చేస్తామని చెప్పిన ప్రాజెక్టులు, వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆందోళన చేసిన ప్రాజెక్టుల దగ్గర కూడా చెత్తగడ్డి మొలిసి అసలు దాన్ని పట్టించుకొని అంత దారుణాతి దారుణంగా అయిపోయినాయి. ఎందుకంటారు ప్రాజెక్టుల మీద ఏంటి ఇరిగేషన్ మంత్రులు సజెషన్స్ ఇవ్వలేదా, ప్రిన్సిపల్ సెక్రటరీ సజెషన్స్ ఇవ్వలేదా, కేంద్ర ఇరిగేషన్ మంత్రి సపోర్ట్ చేయలేదా, ఏం జరుగుతుంది? ఎవరు సజెషన్ చేసినా ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి లేదు, ముఖ్యమంత్రి గారికి రైతుల పట్ల ప్రేమ లేదు. 2014లో మీరు నదుల అనుసంధానం పెట్టుకున్నారు, ఒక్కటి నదుల అనుసంధానం జరిగింది అంటే గనక ఆంధ్రప్రదేశ్ కున్న నదుల ఇది కూడా ఎక్కువ. ఒకవైపు అటు మన కర్ణాటక నుంచి వచ్చే నదులు కానివ్వండి, ఇటు గోదావరి కృష్ణ ఇవన్నీ కూడా ఒక్క అది గనక కంప్లీట్ అయితే ఈ 5 ఏళ్లలో ఒక రకం పచ్చగా మొత్తం కోనసీమలాగా అయిపోయి ఉండేవి. ఇటు ప్రకాశం అటు చిత్తూరు కంటే శ్రీకాకుళం వరకు కూడా. ఎందుకు ఆ విషయాన్ని వదిలేశారు అనేది ఎవరికి అర్థం? పట్టిసీమ చంద్రబాబు గారు చేపట్టి ఈ రోజు వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారమ్మా. అప్పుడు ఆ పట్టిసీమ ఆలోచన లేకపోయింటే ఈ రోజు ఇంకా బికార్లు మారి తిరుగుతా ఉండేవాళ్ళు రోజుల రైతులందరూ కూడా. నదుల అనుసంధానం అనేది చంద్రబాబు గారు విజన్, అది ఆ విజన్ లో భాగంగా పట్టిసీమ చేశాడు, అది చూపించాడు కళ్ళారు. ఆ రకంగా గోదావరిని తెచ్చి కృష్ణాలో వేసి మళ్ళీ అక్కడ పట్టిసీమ నుంచి మళ్ళీ తెచ్చి శ్రీశైలం రిజర్వాయర్లో కలిసేటట్టు, శ్రీశైలం నుంచి సాగర్లో కలిసేటట్టు ఒక మంచి డిజైన్గా మాస్టర్ ప్లాన్ అయితే తయారయ్యింది.
కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసేదానికి తెలుగుదేశం పార్టీ టైం సరిపోలేదు. తెలుగుదేశం పార్టీకి కొంత కేంద్ర నిధులు సహకారం అనేది అప్పట్లో కొంత గొడవ రావడం వల్ల సహకారం జరగకపోవడం వల్ల మేము దాన్ని చేయలేకపోయినాము. అంటే ఇన్ని బటన్లు 130 బటన్లు నొక్కన్నారు, కానీ ఇరిగేషన్ సంబంధించి ఒక్క బటన్ నొక్కున్నా అసలు ఈ రోజు టీడీపీ గట్టిగా అడగడానికి కూడా ఉండేది కాదేమో. ఇంకా అసలు మీరు నన్ను అడిగితే ఆ ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుకోవటమే అనవసరం నన్ను అడిగితే. ఎందుకంటే మేము ఆయన బటన్ నొక్కుడు ఒక మాత్రమే చూసుకున్నాడు, కానీ రెండవది అభివృద్ధి, పిల్లలు, యువత ఎటు పోతున్నారు, యువత ఏ రకమైనటువంటి దారిలో ఉన్న పయనిస్తున్నారు, వాళ్ళ భవిష్యత్తు ఏందని వాళ్ళ గురించి ఆలోచన చేయలేదు, పోతే రైతాంగం గురించి ఆలోచన చేయలేదు, ఇంకొకరి గురించి ఆలోచన చేయలేదు. ఆయన ఆలోచన చేసినంతా ఒకటే ఒకటి, ఆయన బటన్ నొక్కడం, రెండోది ఆయనకు ఎంత వస్తుందని చూసుకోవటం. అబ్బా ఒక దుర్మార్గమైన పరిపాలన అంటే ఇట్టుంటదా అనే భావనకు వచ్చేసాం అందరం. అంటే 2014 మీకు చంద్రబాబు నాయుడు గారు సీనియరు కొత్త రాష్ట్రం విభజన అవడం ఓ పెద్ద ఆయన చేతిలో పెట్టాలని పెట్టారండి. 19 ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో పెట్టారు. ఇప్పుడు ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనిపిస్తుంది మీకు? ఆ ఒక్క ఛాన్స్ దెబ్బకు మాడు బయలుపోయింది. ఇంక మళ్ళీ ఒక్క ఛాన్స్ అని చెప్పి మళ్ళీ మనం చూసుకునే మాడితే ఈసారి మన ఇంట్లో బొచ్చు కూడా మిగలదు. ఎందుకు నాయన మళ్ళీ చంద్రబాబు అయితేనే ఇప్పుడు దీన్ని మళ్ళీ గాడిలో పెట్టేది, లేకుంటే కష్టము అని చెప్పి ఇప్పుడు మళ్ళీ అందరూ బాబు గారి వైపు చూస్తున్నారు. 2014 స్టేట్ డివైడ్ అయ్యే ముందు ప్రజలు ఏం ఆలోచన చేసిండ్రో, ఈరోజు యువతతో సహా ఆలోచన చేసిండ్రు. ఆ రోజు యువత ఆలోచన చేయలే, ఆ రోజు ఆలోచన చేసిందంతా పెద్దలు ఆలోచన చేసింది. ఇప్పుడు యువత ఆలోచన చేస్తున్నారు, మా భవిష్యత్ ఏంది, ఈ బటన్ నొక్కడు లేని, ఈ దోపిడీ లేని. మార్కాపురం విషయానికి వస్తే ఇక్కడ ఉన్న సమస్యల్లో మళ్ళీ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే తాగునీరు ఎందుకు సరే, పంటలు పండట్లేదు, రైతులు బాధలో ఉన్నారు, రైతాంగానికి ఇవ్వాల్సిన నీరు అందట్లేదు, కనీసం తాగునీరైనా నాగార్జున రెడ్డి గారు ఇన్నాళ్ళు ఏర్పాటు చేసుకోలేదు. వీళ్ళకి చిత్తశుద్ధి లేదంటానమ్మ నేను. ఎందుకంటే ప్రజలకు చేయాలా, ఇది కావాలా అనేటువంటి డిమాండ్ ఉన్నటువంటి పరిస్థితి వీళ్ళు చేయలేకపోయారు అనేది నేను చెప్తాను. త్రాగునీరు మీద నేను 235 కోట్లతోటి శాంక్షన్ చేయించుకొచ్చాను లోకేష్ బాబు గారి దగ్గర. ఎప్పుడు? 19 లో. 19 అంటే లేనప్పుడు, ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు, తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు మార్కాపురం కాన్స్టిట్యూన్సీకి 235 కోట్లు 19 మధ్యలో, 18 ఎండింగ్ లో డిసెంబర్ లో శాంక్షన్ చేశారు 1000 కోట్లు మన ఈ జిల్లాకు. ఆ 235 కోట్లు నా కాన్స్టిట్యూన్సీ వరకు పెట్టించాము, శంకుస్థాపన చేసి నేనే టెంకాయ కొట్టించాను. దాన్ని ఇంటింటికి పైప్ లైన్ స్కీము, పోతే మొత్తం వాటర్ వెలుగొండ వాటర్ మొత్తం దీని ద్వారా పెట్టాలని చెప్పి పెట్టించాం. అయితే దాన్ని 25% వరకు కానీ వర్క్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేస్తున్నామని చేసేసారు. సరే క్యాన్సిల్ చేస్తే చేశారు, వాళ్ళకన్నా ఒక అవగాహన ఉండి వాటర్ మీద అవగాహన ఉండి వాటర్ ప్రాబ్లం చేస్తారనుకుంటే అది చేయలేదు, ఆ పనులు కంటిన్యూ అవ్వలేదు. నేను లాస్ట్ 14-19 మధ్యన వాటర్ స్కేర్సిటీ విపరీతంగా ఉంది. అప్పుడు కొంతకాలం ఒక 2 ఇయర్స్ వర్షాలు కూడా పడలే, పడినప్పుడు బోర్లను డ్రై అయిపోయితే నేను కంటిన్యూగా 4.5 ఇయర్స్ వాటర్ తొలిచ్చా. ఈ ఊర్లో 14 ట్రిప్పులు అవసరం అండి, 14 16 ద్వారా ఉన్నారు. మళ్ళీ నేను పశువులతో సహా ఎన్ని పశువులు ఉన్నాయి, క్యాటిల్ మొత్తం లెక్కేపించి ఆ పశువులకు ఎన్ని లీటర్లు పడతాయి ఏంటనే క్యాలిక్యులేషన్ చేయించి, పశువులకు మనుషులకు మొత్తానికి ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ సఫిషియంట్గా మాకు తక్కువైనాయి, మాకు రాలేదు అనకుండా చేయించాను. ఈరోజు వాస్తవానికి ప్రాబ్లం ఉన్న రోజు నువ్వు చేయకుండా బిల్లులు రాలేదని ఆఫ్ చేయించి, ఆఫ్ చేసి ఎవరికి వాళ్ళు మానుకొని మీరు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరూ కూడా ప్రజలకు ఎందుకు ఈ కష్టాలు తీసుకొచ్చారు. అయితే ఇక్కడ పొలిటికల్ పరిస్థితులు కనుక చూస్తే అన్నారాంబాబు గారు వచ్చినట్టున్నారు మీకు, మరి అంటే ఈ మార్పు అనేది మీకు ఎలా ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? కమ్యూనిటీ బేస్ మీద మాకు ప్లస్ అవుతుందని వాళ్ళు అనుకుంటారు. అసలు వైశ్యులు అన్యాయం అయిపోయింది ఈ ప్రభుత్వంలో. ఇదే జిల్లాలో ఒక వైశ్యుని కొట్టారు కూడా. ఒక వైశ్యుని కొడితే కనీసం ఇంకొక వైశ్యుడు ఎవడు నోరెత్తి మాట్లాడలేని దౌర్భాగ్య పరిస్థితి. కానీ ఆ విషయంతో వైశ్యులంతా ఆంధ్ర మొత్తం ఆంధ్రాలో కాదండి, ఆయన ఎవరు సుబ్బారావు గుప్తా గారిని కొట్టినప్పుడు మొత్తం అందరూ ఏకమయ్యారు. ఏకమైన అసలు వైఎస్ఆర్ నాయకులు మాట్లాడారా? కాకపోతే ఏంటంటే
వైశా కమ్యూనిటీ గతంలో నాకు ఎక్కువ సపోర్ట్ అనేది ఉన్నారు. నేను మా వాళ్ళందరికీ నేను అప్పీల్ చేశా, అయ్యా మీరు కులం అని చూసుకుంటున్న చూసుకోవాకండి, 22 సంవత్సరాలు స్నేహితం చూసుకోండి. మనం స్నేహితం చేసినాం, ఏ రోజు నేను ఒక ఎమ్మెల్యేను ఒక ఇన్ఛార్జ్ను ఏ రోజు బిహేవ్ చేయలేదు. మీరు కూడా నాతోటి ఒక ఫ్రెండ్గా ఒక బ్రదర్గా మీరు ఉన్నారు, మన అనుబంధాన్ని కొనసాగించండి. అంతేగాని మీరు ఏదో కులం వచ్చిందని చెప్పి కులం అని చెప్పి చూస్తే అది మన ఒక కరెక్ట్ మెసేజ్ పోదు. కానీ కానీ వైశ్యులు ఏ మాటగా మాట చాలా తెలివిగా వెళ్ళండి, సరైన సమయంలో సరైన విధంగానే ఉంటుంది. ఎందుకంటే సుబ్బారావు గుప్తా సమయంలో నేనే ఒక రకంగా ఇష్యూని టేకప్ చేసింది. ఆ సమయంలో చాలా మంది కాంటాక్ట్లోకి వచ్చారు. నిజంగా ఈరోజు వైశ్యులకి ఆంధ్రప్రదేశ్లో ఆ గౌరవమే లేకుండా అయిపోయింది. నా ఒక వైశ్యులు కాదు, బ్రాహ్మణులు, వైశ్యులు, రెడ్లు, రెడ్లన్నా కనీసం జగన్మోహన్ రెడ్డి గారి వైపు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళైనా ఉన్నారు. కానీ కమ్మలు, రాజులు, ఇలా అంటే అగ్రవర్ణాలుగా నలుగురికి అన్నం పెట్టగలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ వర్గాలన్నీ ఎందుకో వ్యతిరేకంగా మారిపోయినాయి. ఎందుకంటారు అంటే వీళ్ళు తక్కువ ఓటు బ్యాంక్ ఉన్నారు కాబట్టి ఎక్కువ ఓటు బ్యాంక్ని దీన్ని అలా విభజించారా? అదన్నీ అనుకోవట్లేదు, కేవలం కులాలను చిచ్చుబెడదాం, కులం తోటి బయటికి వద్దాం అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకు ముందు కులాల గురించి ఇంత ఓపెన్ గా మాట్లాడేవాళ్ళు కదా? లేదు, అదే నేను చెప్పేది. లాస్ట్ టైం గవర్నమెంట్ అప్పుడు చంద్రబాబు గారు డిఎస్పీల ప్రమోషన్ లో 38 మంది కమ్మాలకు ఇచ్చుకున్నాడు అని ప్రచారం చేశారు. అవును, తీరా చూస్తే దాంట్లో ఉండేది 6 మంది 7 మంది కమ్మాలు, మిగిలిన 30 మంది కమిటీస్ ఉన్నారు. మీరు కూడా ఎలక్షన్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత లిస్ట్ తీసి చూపించారు. అదే నేనైతే చెప్పబోయేది, జగన్మోహన్ రెడ్డి గారు కింద అరికాల కానించి మొత్తం జూట్లో వరకు మొత్తం రెడ్లను పెట్టుకున్నాడు. ఈతలు వీళ్ళనేమో కులం కార్డు చూపించి వాళ్ళు కులపిచ్చి అని చెప్పి వీళ్ళనేమో అది ఫోకస్ చేసుకున్నాడు వాళ్ళ పేపర్లో టీవీల ద్వారా. అబ్బా ఇంత కులపిచ్చిందా ఇంత కులం అని చెప్పి పబ్లిక్ నమ్మేటట్టు చేశాడు. ఈ రోజు మొత్తం ఆయన కులం అని చెప్పి రెడ్లని చెప్పి మొత్తం రెడ్లను పెట్టుకొని ఈ కులాలను వేరు చేయాలా అనేటువంటి. కానీ కడపలో ఒక పార్సారథి గారు, పార్సారథి రెడ్డి అని ఒక ఆయన చెప్తూ ఉంటారు, అసలు ఆయన రెడ్డే కాదు, రెడ్డి అనిపించుకోవడానికి ఇంతమంది రెడ్లను వాడుతున్నారు అని కూడా అంటారు. ఇదేంటి మళ్ళీ అంటే అక్కడ లోకల్ గా వాళ్ళకు ఉండే వాళ్ళకు వాస్తవాలు తెలుస్తాయి అమ్మా. ప్రజల్లో మార్పు వచ్చి కొంచెం కులాలను పక్కన పెట్టి ఒకటవుతున్న సందర్భంలో ఇలా విడగొట్టాలని చూస్తున్నారు కదా, ప్రజలేమో మారారు. ప్రజలు మారారు, నాయకులు ఏమో ఇప్పుడు మళ్ళీ ఆడికో పోవాలని చూస్తున్నారు. మీ మార్కాపురం నియోజకవర్గానికి ఈ కులాల చిచ్చు, ఈ కులాల గ్యాప్ అనేది ఏమైనా ఎఫెక్ట్ ఇస్తుందా? నాకాడ అన్ని కులాలు ఉన్నారమ్మా, మీతో నాతో అన్ని కులాలు ఉన్నారు. బీసీస్ ఉన్నారు, ఎస్సీస్ ఉన్నారు, ఓసీలు ఉన్నారు. నేనైతే సరే అవసరమైన కాడ కాళ్ళు పట్టుకుంటున్నా, అవసరం కాడ దండం పెట్టుకుంటున్నా, ఇంకో సాట బతిమలు ఆడుకుంటున్నా, ఏదో దండాలు పడి నేను చేసుకుంటున్నా. వాళ్ళేమో కులం కాడు అంటారు, మేమేమో కులం కాదు. నేను ఈ రోజుకి నా 22 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఒక కులం మీటింగ్ పోయిరగా నేను. అవునా? కానీ అంటే టీడీపీ బీసీ పార్టీగా అన్ని రకాల కులాలు, ఇప్పుడు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మీరు తెలంగాణలో ఉన్న టీడీపీ నాయకులను చూసినా లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీడీపీ నాయకులను చూసినా పసుపు కండువా ఒక్కటే మేజర్గా కనబడుతుంటుంది. మీరు ఎవరెవరు ఏమేమి కులం కూడా పెద్ద ఇన్ని రోజులు ఫోకస్ అవ్వలేదు. బట్ ఆ పరిస్థితి దాకా ఈ 5 ఏళ్లలో డ్రైవ్ అయింది అంటే దీన్ని ఎదుర్కోవడం కష్టమేనా? రాష్ట్ర వ్యాప్తంగా అడుగుతున్నాను నేను. 100% కష్టమేనమ్మా, కులం కూడు పెట్టదు పెట్టదు. కాకపోతే కులాన్ని అడ్డం పెట్టుకుని కూడు పెట్టించుకోవాలనుకుంటుంటే కొందరు. సో ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్, వైసీపీ తీసుకొచ్చిన క్యాస్ట్ ఈక్వేషన్స్ మీకు అడ్డు రావు? 100% అడ్డు రావు. అంటే ఈ 5 ఏళ్ల పాటు జరిగిన సమస్యలు దానికి మీరు చూపించే పరిష్కారాలు అవేంటి? మాకు ఇక్కడ మెయిన్ ప్రధానంగా జిల్లా, జిల్లా సెంటిమెంట్ బాగుంది. మార్కాపురం జిల్లా ఉందమ్మా, సైలెంట్ అయ్యారు కదా, ఇప్పుడు మర్చిపోలేదంటారు. ఎవరు సైలెంట్ అయ్యారు? ప్రజలు. ప్రజలు ఎందుకు సైలెంట్ అయ్యారు? జిల్లా కావాలని కోరుకుంటారు. ప్రజలు అంతలా సమయ కేంద్రం చేస్తే అంటేనే ఇక్కడ బయటికి రాల జనాలు. కానీ సమయం వచ్చినప్పుడు ఒక రోజు ఉప్పెల్లా లేచింది ఒకే ఒకసారి, మన తర్వాత ఎవరి పార్టీ వాళ్ళు పని చేసుకుంటా అన్నారు. ఎలక్షన్లప్పుడు బుద్ధి చెప్పినారు, ఇచ్చిన కాంగ్రెస్ అడ్రస్ లేకుండా చేశారుగా. సో కాబట్టి ఆ జిల్లా సెంటిమెంట్ ఉంది, టీడీపీ హామీ ఇచ్చింది, వైసీపీ ఆ విషయంలో వైసీపీ మోసం చేసింది. జిల్లా కావాలని అడిగింది వాళ్ళే, వాళ్ళ మంత్రి సురేష్ అయితే
రాజశేఖర విగ్రహం ఎక్కి రాజశేఖర సాక్షిగా జిల్లా చేయాల్సిందే మార్కాపుర్ని అని గొంతు చించుకుని నడిచిండు. మంత్రి పదవిని ఎక్కిండు, అడ్రస్ లేకుండా పోయిండు. అన్నారాం బాబు గారి జిల్లా విషయంలో అసలు చడీ చప్పుడు చేయట్లేదు కదా, మరి ఎట్లా? ఇదే మెయిన్ ఎజెండా అయినా ఏం చప్పుడు చేయట్లా అంటే ఎక్కడ ఏమన్నా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు దీనికైతే ఒప్పుకోరు, ఒప్పుకొని ఉంటే అప్పుడే ఒప్పుకొని ఉండేవాళ్ళు, ఇప్పుడు ఒప్పుకోరు, లేదా కనీసం ఈ సభల్లో హామీ ఇచ్చి ఉండేవాళ్ళు, అది జరగలేదు. సో ఈ ఎజెండా టీడీపీని ఇక్కడ గెలిపిస్తుందా? 100% అమ్మా అండి, నేను చెప్పేది అదే. సో టీడీపీ వస్తే మార్కాపురం జిల్లా అయిపోతుంది, మార్కాపురం నీరు వస్తుంది. 2 ఇయర్స్ లో వాటర్ కూడా ఇచ్చేస్తాం మేము, అదే ప్రామిస్ చేపించింది. నేను ఆల్రెడీ ఒక పాదయాత్ర చేసిన, నా పాదయాత్రకి ఆయన గిఫ్ట్ గా ఆయన మార్కాపురం ఆయన బర్త్డే రోజు వచ్చాడు గిఫ్ట్ గా, ఆ రోజు చీఫ్ గెస్ట్ గా వచ్చి బర్త్డే రోజు వచ్చి మొత్తం పబ్లిక్ సమక్షంలో వేల మంది సమక్షంలో ఆయన మాట కూడా ఇచ్చాడు, నేను చేస్తాను జిల్లా చేస్తాను, వెలుగొండ 2 ఇయర్స్ లో మీ పొలాలకు వచ్చేటట్టు చేస్తాను. చేసుకొని మన పరిస్థితి ఏంటి అని బ్యాలెన్స్ చేసుకునే దాంట్లో వచ్చిన వ్యత్యాసం ఫలితమే మేము ఓటములు చెందటం. ఇప్పుడు మా ప్రాంతానికి అవసరం 100% అవసరం అమ్మా ఇవి, జిల్లా అనేది అవసరం. జిల్లా వచ్చిందంటే నా టౌన్ రోజుకు ఫ్లోటింగ్ 50-60 వేలు వస్తుంది. వ్యాపారస్తులందరూ బ్రహ్మాండంగా వ్యాపారాలు జరుగుతాయి, చిన్న సిగరెట్ షాప్ కానీ మొదలు పెట్టుకుని గోల్డ్ షాప్ వరకు వ్యాపారాలు బాగుంటాయి, హోటల్స్ బాగుంటాయి, లాడ్జ్లు బాగుంటాయి, బిజినెస్ పెరిగిపోతుంది. హాస్పిటల్స్ కోసం హాస్పిటల్స్ పెరిగిపోతాయి, హాస్పిటల్ సౌకర్యాలు పెరుగుతాయి. దాని గురించి మాట్లాడకుండా మేము పథకాలు ఇచ్చాము, మా పథకాలు బాగా అందాయా, మా పథకాలు ఇస్తే మాకు ఓటు సాయం చేయండి, జగన్మోహన్ రెడ్డి చూసి ఓట్లు వేయండి, ఏంటది మన ప్రజలకు బలిపశులను చేయొద్దంటాను నేను. ఎత్తుకోండి మీరు కూడా చేతన అయితే దమ్ముంటే జిల్లా ఉద్యోగం జిల్లా చేస్తామని ఎత్తుకోండి. ప్రజలు ఎవరికిస్తే వాళ్ళు స్వీకరిద్దాం బలవంతం. మొత్తం మార్కాపురంలో బట్టలు నొక్కితే ఆ లబ్ధి పొందేది ఒక 20-30% అనుకుంటే 70% అంతా ఇబ్బందులే పడుతున్నారు. నేను ఎట్లా అన్నమ్మా, బటన్ నొక్కితే డబ్బు తీసుకునే వాళ్ళు ఎక్కువే ఉండొచ్చు, అది తాత్కాలికం అంటాను నేను. బటన్ నొక్కితే డబ్బులు తీసుకునే తాత్కాలికం, నువ్వు శాశ్వతం ఆలోచన చేయి, ఈ ప్రాంతానికి కావాల్సిన శాశ్వత పరిష్కారం, శాశ్వత పరిష్కారం అనేది ఆలోచన చేయాలా, శాశ్వత పరిష్కారం చేసి పెట్టాలి మనం రాజకీయ నాయకులు అయినందుకు. ఇప్పుడు నేను సెకండ్ టర్న్ నా వల్ల వచ్చిందని నేను గ్రేట్ గా చెప్పుకుంటాను, నా జీవనం ధన్యమైనట్టే ఒక రకంగా చెప్పాలండి, ఎందుకంటే ప్రజల కోసం నేను చేసి పెట్టాను. ఇప్పుడు మార్కాపూర్ టౌన్ లో ఒకప్పుడు నీళ్లు లేక కట్టకట్టలాడి తాగటానికి నీళ్ళు లేక ఇబ్బంది పడిన రోజులు నేను చూశాను, కల్లారా ప్రజల అవస్థలు చూశాను. ఇంటింటికి పైప్ లైన్ స్కీమ్ నేనే తెచ్చాను. ఆ రోజు నేను గవర్నమెంట్ లేకపోయినా పోయి జైపాల్ రెడ్డి గారిని పట్టుకొని కాళ్ళకు దండం పెట్టి మా ఏరియా గురించి చెప్పి 43 కోట్లు శాంక్షన్ 10లో తెచ్చాను శాంక్షన్, 43 కోట్లు శాంక్షన్ తీసుకుని వచ్చి ఇంటింటికి పైప్ లైన్ స్కీమ్ తీసుకొచ్చాను. ఈరోజు సాగర్ వాటర్ రోజు మార్చి రోజు 2 డేస్కి ఒకసారి డైలీ మా టౌన్ ప్రజలు సాగర్ వాటర్ తాగుతుండే ఆ పెద్ద ఆయన ఇచ్చిన శాంక్షన్ పుణ్యం, అది నేను పడ్డ కష్టం. అట్నే శాశ్వత పరిష్కారం ఈ ఏరియాకి కావాలంటాను నేను, ఎందుకంటే డ్రౌట్ అంటే ఎట్ట ఉంటుందో కల్లారా చూశాను నేను. ఎడారి అనేది రాజస్థాన్ లో ఉంది అనుకుంటుంది, ఎడారి రాజస్థాన్ లో లేదు, మార్కాపూర్ లో కూడా ఉంది. రైట్ అండి, అంటే మీరు ఒక కొన్ని లక్ష్యాలు పెట్టుకొని ఉన్నారు, ఆ పనులు కంప్లీట్ చేయాలి అనే ఒక ఇదిలో ఉన్నారు. కానీ మరోవైపు మద్యం ద్వారా కానివ్వండి, లేదంటే ఇసుక ద్వారా కానివ్వండి, రకరకాలుగా ఈరోజు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను ఎదుర్కోవడానికి టీడీపీ అభ్యర్థులు భయంకరంగా డబ్బులు, అంటే గతంలో 10 నుంచి 20-30 అనేవాళ్ళు, ఇప్పుడు 60-70 వినబడుతుంది. నేను చెప్పేది లక్షలు కాదు, కోట్లు ఒక్కొక్క నియోజకవర్గానికి. ఏంటి ఇది డబ్బు ప్రవాహం ఏంటి, మరి ఎలా ఎదుర్కోగలరు మీరు? ఎందుకంటే 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండడం కావచ్చు, లేదంటే ఈ స్థాయి కాస్ట్లీ ఎన్నికలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ప్రజలు కూడా వాస్తవంగా రిలీజ్ కాకపోతే నష్టపోయేది ప్రజలే, అదేదో టెంపరరీగా ఆనందం పొందొచ్చు కానీ శాశ్వతంగా కానీ లాంగ్ టర్మ్ లో ఇబ్బందులు ఎదుర్కోబోయేది ప్రజలే. వాళ్ళు ఈరోజు ఒక సరైన నిర్ణయం తీసుకోకపోతే, ఇప్పుడు ఇసుక ల్యాండ్ శాండ్ ఇటువంటి అన్నీ వాళ్ళు ఎంజాయ్ చేశారు, ఆ డబ్బులు తెచ్చి పెడుతున్నారు. ఈరోజు టీడీపీ వాడిని కూడా నువ్వు ఆ డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తావు అని అంటే నష్టపోయేది వాళ్ళే. మేము వాళ్ళ పిల్లల
భవిష్యత్తు కానించి వాళ్ళ పిల్ల పుట్టిన పిల్లవాడి భవిష్యత్తు కానించి ఆలోచన చేస్తుంది మేము. రేపు పుట్టబోయే మన పిల్లవాడులకు ఎంతమంది పిల్లలు పుడతారు, ఇంతమందికి భవిష్యత్తు ఏ రకంగా ఉండాలా, వాళ్ళ భవిష్యత్తు రేపు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏ రకంగా ఉండాలా అని మేము తాపత్రయపడుతున్నాం. వాళ్ళేమో వాళ్ళ జోబులు వాళ్ళ వాళ్ళకు చెందాల్సిన సంపదను వాళ్ళు తిని ఆ డబ్బులు మీకు ఇస్తాము మాకు ఓట్లేయనని వాళ్ళు పోతున్నారు. ఎవరికి ఓట్లేయాలా అని తెలుసుకోవాల్సింది ప్రజలు. ఇప్పుడు నా కాడ డబ్బు లేదు, అవతలడి కాడ డబ్బు ఉంది, అవతలడి ఇచ్చినందు డబ్బు ఇస్తానంటే నేనేం చేయను, నా ఇల్లు అమ్మినా కానీ నేను చేయలేను. రేపు తిరిగేదానికే ఖర్చులకు నా ఇంటి సహా అమ్ముకొని తిరిగి ఖర్చులు పెట్టుకొని నేను ఏదో ఎలక్షన్కి పోతున్నా. నువ్వు అవతల వాళ్ళు ఇచ్చిన ఇచ్చినంత నువ్వు ఇవ్వాలా ఇస్తేనే నీకు ఓట్లు వేస్తామని అంటే దానికి ఎవరు ఏం చేయగలుగుతాం? అది తెలుసుకోవాల్సింది ప్రజలు. నేను ప్రజాక్షేత్రంలో ఇంతే పెడతా, అంతే నా కాడ ఉన్నది ఇది, నేను వస్తే పని చేస్తా, నేను నా కాడు అంతో ఇంతో ఖర్చు పెడతా, నాకు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన దాని ప్రకారం నామస్ ప్రకారం అంతో ఇంతో ఖర్చు పెడతా. అవతలోడు పెట్టినంత పెట్టమని నేను పెట్టలేను, కాకపోతే నీకు సర్వీస్ చేస్తా, సేవ చేస్తా, నీకు మంచి చేస్తా. ఇది మంచి చేసేవాడు నారాయణరెడ్డి లేదంటే అన్నారాం బాబా లేదంటే ఇంకో రామ్ బాబా ఇంకొకడా సైదానా అనేది ప్రజలు ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు టీడీపీ తరఫున నేను, వైఎస్ఆర్ తరఫున అన్నారాం బాబు గారు, కాంగ్రెస్ పార్టీ తరఫున సైదా గారు, ఇంకో పార్టీ తరఫున ఇంకో నిలబడుతున్నారు. ఎవరు మనకు చేస్తారు, ఎవరు వస్తే మనకు లబ్ధి చేయకూడతుంది, ఎవరు వస్తే మన పిల్లలు సంతోషంగా ఉంటారు అనేది గ్రహించాల్సింది ప్రజలు. వాళ్ళు సరైన నిర్ణయం తీసుకోవాలి, కానీ తీసుకోకపోతే డబ్బుకే ప్రాధాన్యత ఇస్తామంటే ఇంకెవరు నేను చేయాలి. మీరైతే మాత్రం పని చేయడానికి రెడీగా ఉన్నా అంటే, పని చేయడానికి రెడీగా ఉన్నా, నా కాడ ఉన్నది ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు. రైట్ అండి, మీరు అన్నారు కదా చావు అంచు వరకు వెళ్ళొచ్చాను అని. మేబీ ఆ వెలుగొండ పనులు కానీ, మార్కాపురం నీరు కానివ్వండి, జిల్లాకి మీరు చేసుకోవాల్సిన జిల్లా తెచ్చుకోవడం కానివ్వండి, జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ఓపెనింగ్ కానివ్వండి, అవన్నీ మీ చేతుల మీద జరగాలని ఉందేమో. 100% నమ్ముతానమ్మా నేను. ఆ భగవంతుడు నన్ను, నేనైతే చావు అంచు చూసి వచ్చాను. ఆ భగవంతుడు ఈ మార్కాపురకు వైఎస్ఆర్ ఏం చేయలేదు కాబట్టి నువ్వు చేయాలా అని చెప్పి నన్ను ఎన్నికకి పంపించాడని నేను నమ్ముతా. నేను నా ప్రజలకు అదే చెప్పుకుంటున్నా, ఊరూరా పోయి కూడా, అమ్మా నేను చావు కాడికి పోయి వచ్చినాను, మీకోసం చేసేదాన్ని పునర్జన్మ ఎత్తి వచ్చిన, నన్ను నమ్మి నాకు ఈసారి ఓట్లేయండి, నేను మీకు మంచి చేసి పెడతా, చంద్రబాబు గారి దగ్గర మాట తీసుకున్నా, రేపు జిల్లా చేస్తే మీ భవిష్యత్తు బాగుపడుతుంది, మీ పిల్లల జీవితాలు బాగుంటాయి, మీ పిల్లలకు జీవితాంతం మంచి చేసిన వాళ్ళు అవుతారు, రైతులకు పొలాలకు రేట్లు వస్తాయి. ఈ చుట్టుపక్కల 25 కిలోమీటర్ల సరౌండింగ్స్ లో పొలాలన్నీ రేట్లు వస్తాయి అమ్మా, కోట్ల రూపాయలు. ఇప్పుడు ఎండిపోయినాయి, 10 లక్షలు పలకండి, రేపు భూమి రేపు 10 కోట్లు పోతుంది. అది మీ పిల్లల జీవితం, మీరు అంతకన్నా ఎక్కువ సంపాదించలేరు మీ పిల్లల వ్యవసాయం మీద. కాబట్టి నా మాట వినండి అని చెప్పి నేను నా ప్రజలకు నచ్చ చెప్పుకుంటున్నాను. మరి వాళ్ళు వింటారా వినరా ఇన్నరా లేదా అనేది రేపు ప్రజాక్షేత్రం ఎలక్షన్లో మేము 13th తెలుస్తుంది. విన్నారనుకోండి, విన్నారంటే వాళ్ళ భవిష్యత్తు మారిపోద్ది. ఇప్పుడు నేను సపోజ్ కర్మకాలు వినలేదనుకోండి, రేపు రాంబాబు గారు పోయి చంద్రబాబు గారిని జిల్లా అయ్యాడు సార్ అని అడిగి ఇస్తారా? చంద్రబాబు గారు వచ్చేసినారని ఫిక్సా మీరు? ఇంకా 100% అమ్మా, ఎందుకంటే నేను 22 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా కాబట్టి ప్రజల నాడి నేను కనిపెట్టుకున్నాను, కనిపెట్టాను. సో రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారిని వాడుకోవాలి, మార్కాపురం నారాయణ రెడ్డి గారిని వాడుకోవాలి, వాడుకుంటారా లేదా అనేది వాళ్ళ మీద ఉంటుంది. చూద్దామండి, ఇదే ప్లేస్ లో మార్కాపురం ప్లేస్ లో కూర్చొని ఉన్నాం. జిల్లా అయిన తర్వాత మీరు కలెక్టరేట్ ఓపెన్ చేయించినప్పుడు నేనే వస్తాను మళ్ళీ మీ కలెక్టరేట్ ఓపెనింగ్ లో. ఆల్ ది బెస్ట్ అండి. ఎందుకంటే ప్రజల కోరిక కాబట్టి అది తీరాలని ఎవరికైనా ఉంటుంది. ఆ రోజు మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.